నేను ఉపన్యాసాలు ఇవ్వలేను, కానీ ఉపన్యాసాలు ఇవ్వలేను కానీ ఇటలీని సమైక్యం చేయగలను అంటే అడుగుతాను. సమైక్యం చేయగలను. సో ఐ కెనాట్ మేక్ ఏ స్పీచ్ బట్ ఐ కెన్ మేక్ క్లీ. దిస్ ఈస్ ద కొటేషన్ ఆఫ్ కౌంట్ కవు. దిస్ ఈస్ ద కొటేషన్ ఆఫ్ కౌంట్ కవు. కార్బోనారీ మద్దతైన పద్ధతులైన తిరుగుబాట్లు కుట్రలో కార్బోనారీ పద్ధతులైన తిరుగుబాట్లు కుట్రలో మొదలకు వానికి స్వస్తి చెప్పి మొదలగు వాటికి స్వస్తి చెప్పి ఆస్ట్రియన్ల పాలన నుండి ఇటలీని విముక్తి చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇటలీని విముక్తి చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇట్లా విముక్తి పోరాటానికి సార్డినియా నాయకత్వం వహించవలనని ఆస్ట్రియన్లను తరిమివేయటానికి విదేశ సహకారం అవసరమని కవూర్ గుర్తించు. విదేశ సహకారం అవసరమని కవూర్ గుర్తించారు. ఈ ఆశయ సిద్ధికై కవు ఐరోపాలో ఆస్ట్రియాకు వ్యతిరేకంగా మిత్రులను పొందటానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఇటలీ ఏకీకరణలో ఇతని యొక్క బలం సరిపోదు. ఎందుకంటే ఇతని యొక్క ప్రత్యర్థులు ఒక పక్క ఆస్ట్రియా అతిపెద్ద దేశం, అలాగే ఫ్రాన్స్, రష్యా, ఇలా ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కౌంట్ కవు ఏం చేశాడంటే కొంతమంది మిత్రుల కోసం ప్రయత్నాలు చేశాడు. ఇతను బిస్మార్క్ లాగా గార్డీవాడు కాదు, ఈజ్ ఏ హోల్ హార్టెడ్. అందుకోసం ఇతను ఎవరితో స్నేహం చేసినా ఫ్రెండ్లీ నేచర్, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ అన్నమాట. దాంతో భాగంగా మొట్టమొదటి ఇతను ఏం చేశాడు అంటే 1854-56లో ఒక యుద్ధం జరుగుతుంది. 1854-56లో ఒక యుద్ధం, చాలా భయంకరమైన యుద్ధం, చాలా ప్రాముఖ్యం చరిత్రలో, చాలా ప్రాముఖ్యమైన యుద్ధం. దాని పేరేంటంటే క్రిమియా యుద్ధము, క్రిమియా వార్. 1854-56లో క్రిమియా వార్ అనే యుద్ధం జరుగుతుంది. ఎవరెవరి మధ్య యుద్ధం జరుగుతుందంటే ఈ క్రిమియా యుద్ధం అనేది రష్యాకిని అటు మన ఏంటంటారంటే అతని తూర్పు ఆసియా దేశాలు అంటారు, తూర్పు ఐరోపా దేశాలు గ్రీకు, సెర్బియా, హర్జగోవినా, మాంటినిగ్రో ఇలాంటి దేశాలు. రష్యా ఆ ప్రాంతాలను ఆక్రమించాలని ప్రయత్నాల్లో ఆక్రమించాలనుకున్నప్పుడు ఆస్ట్రియాకి రష్యాకి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ సమయంలో ఇతను ఏం చేశాడంటే ఈ యుద్ధంలో, క్రిమియా యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా కౌంట్ కవు ఇంగ్లాండ్ ఫ్రాన్స్లకు సహాయం చేశాడు. అంటే ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఎందుకు వచ్చినాయి అంటే తూర్పు ఐరోపాలో ప్రాబల్య తుల్యత అనేది లోపం అవుతుంది. ఒకవేళ రష్యా
గ్రీకును కానీ సెర్బియా కానీ హెర్జగోవినా కానీ మాంటినిగ్రో అని కానీ ఐదు దేశాలని తూర్పు ఐరోపా దేశాలు అంటారు, నాకు వచ్చి పేరుంది. సో ఆ దేశాలతో ఆ దేశాల్లో రష్యాకి పట్టు పట్టు కావాలి, ఎందుకంటే అది సముద్రాధిపత్యం కావాలంటే రష్యాకి సముద్రాధిపత్యం కావాలంటే కంపల్సరీ తూర్పు ఐరోపా దేశాలతో యుద్ధం చేయాలి, ఆ ప్రాంతాలను ఆక్రమించాలి. అందుకోసం రష్యా ఈ చిన్న పొడత దేశాలు గ్రీసు ఇలాంటి దేశాలతో చేస్తున్నప్పుడు ఒకవేళ అవి ఓడిపోయినాయి అనుకోండి, ఐరోపాలో ఎవరి ప్రాబల్యం పెరుగుతుంది, రష్యా ప్రాబల్యం పెరుగుతుంది. అందువల్ల ఆ చిన్న దేశాలకు సహాయంగా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ వెళ్ళారు. అప్పుడు ఇంగ్లాండ్ ఫ్రాన్స్కు సహాయంగా ఇటలీ కూడా వెళ్ళింది. ఈ యుద్ధంలో రష్యా ఓడిపోయింది. ఈ క్రిమియా యుద్ధంలో సెబస్టపోల్ అనే ఒక యుద్ధ భూమి, సెబస్టపోల్ అనే ప్రాంతంలో సెబస్టపోల్ చాలా ప్రాముఖ్యం. ఈ సెబస్టపోల్ అనే ప్రాంతంలో బురద అనమాట, చాలా బురదగా ఉంటుంది. ఆ ప్రాంతానికి పంపించారు ఇటలీ సైనికుల్ని, ఫ్రాన్స్ ఇంగ్లాండ్ సైనికులు ప్రధానమంత్రి అయిన సార్డీనియాకి కంప్లైంట్ చేశారు. ఏమనంటే మమ్మల్ని బురద ప్రదేశానికి పంపించారు యుద్ధం చేయడానికి, ఈ బురదలో మేము యుద్ధం చేయలేకపోతున్నామయ్యా అని అన్నాను. అప్పుడు కౌంట్ కవూర్ అన్న మాటలు చాలా చారిత్రాత్మకమైన మాటలు. ఏంటంటే ఈ సెబస్టపోల్ బురద నుండి నూతన ఇటలీ ఆవర్పిస్తుంది అంటే ఏంటంటే అక్కడ మీరు ఓపిక పట్టి మీరు కానీ విరోచితంగా యుద్ధం చేసి విజయం సాధించగలిగితే ఆటోమేటిక్గా మన యొక్క ఇటలీ ఏకీకరణ జరిగిపోయినట్టే. ఎందుకు అంటే మన యొక్క విరోచితమైన పోరాటానికి ఇటలీ ఫ్రాన్సులు ఇటలీ ఏకీకరణకు మద్దతు తెలుపుతాయి, అందువల్ల మీరు కొంచెం ఓపిక పట్టండి, బురద కదా అని మీరేం అసహ్యపడకండి, వెనుకడు గీకండి, యుద్ధంలో విజయం సాధించండి, రష్యా సేనలను ఓడించండి, ప్రపంచ దేశాల చూపు ముఖ్యంగా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ల చూపు మన ఇటలీ సైన్యాల మీద వాళ్ళు చేసే విరోచితమైన పోరాటం మీద పడేలా చూడండి అని ఆయన ఈ సెబస్టపోల్ బురద నుండి నూతన ఇటలీ ఆవిర్భవించిన మాటలో చారిత్రాత్మకమైన మాటలు. ఈ యొక్క క్రిమియా యుద్ధం అయిపోయింది 1858లో. ఒక సంధి జరిగింది, ఫ్లంబియర్స్ సంధి, ఫ్లంబియర్స్ అంది అంటారు, ఫ్లంబియర్స్ అంది 1858. కబురు రాజనీతి దౌత్యనీతి ఫ్రాన్స్తో చేసుకున్న ఫ్లంబియర్ సంధిలో పరాకాశం. ఏంటయ్యా ఈ సంధిలో ఫ్రాన్స్ చక్రవర్తికి మూడో నెపోలియన్ ఆస్ట్రియాలతో యుద్ధం సంభవించింది, ఒకవేళ మేము ఏకీకరణకు ఆస్ట్రియా యుద్ధం వచ్చినప్పుడు సార్డీనియాకి సహాయపడటానికి అంగీకరించాము. సార్డీనియా అందుకు ప్రతిఫలంగా సెవే నైస్ ప్రాంతాలని నెపోలియన్కి ఇచ్చినట్టు అంగీకరించారు. అదేంటండి అంటే ఇటలీ ఏకీకరణ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ ఫ్రాన్స్కి సెవాయ్ నైస్ ఎట్లా ఇచ్చేస్తారని ఇచ్చిద్దే మరి ఇటలీ ఏకీకరణ ఎలా అవుతుందండి అంటే అదొక గేమ్ స్ట్రాటజీ, వార్ స్ట్రాటజీ అనమాట. అంతవరకు తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత విజయం సాధిస్తే ఆ తర్వాత చూద్దాం. ఇట్లా ఫ్రాంకో సార్డీనియా మైత్రి నెపోలియన్ కుమారునితో ఎమాన్యుయల్ కుమార్తెను వివాహం చేసుకుని నిశ్చయించడంతో దృఢమైంది. ఇలాగ కొన్ని ప్లాన్స్ చేసుకుని ఇటలీ ఏకీకరణలో కౌంట్ కవూరు కొన్ని అడుగులు వేసింది, కొన్ని ఘట్టాలు. ఆ ఘట్టాలలో తొలి ఘట్టం ఏంటంటే ఆస్ట్రో సార్డీనియా యుద్ధం 1859. ఆస్ట్రో సార్డీనియా యుద్ధము 1859. లంబార్డియా విలీనం మొదటి యుద్ధంలో ఆస్ట్రియాతో సార్డీనియా యుద్ధం చేసింది 1859. ఆ యుద్ధంలో ఆస్ట్రియా ఓడిపోయింది, సార్డీనియా విజయం సాధించింది. దాంతో లంబార్డి అనే ప్రాంతం
సాటిని వచ్చింది ఎలా వచ్చింది అంటే ఈ యుద్ధంలో ఫ్రెంచ్ సహకారంతో కౌర్ యుద్ధ సన్నాహాలు చేయించుండగా ఆస్ట్రియా ఉగ్రుడై సాటినీపై యుద్ధం ప్రకటించింది అంతటా సాటినియా ప్లస్ ఫ్రెంచ్ సైన్యం సమైక్యంగా పోరాటం చేసి యుద్ధంలో ఆస్ట్రియాని ఓడించింది అవసరం ఆస్ట్రియా లంబార్డియా సాటినే నాశనం కానీ వెనీషియా సైతం ఇటలీ పరమయించు వెనీషియా సైతం ఇటలీ పరమ ఇటలీ నందు సాటినియా పలుకుబడి పెరిగినను ఇటలీ నందు సాటినియా పలుకుబడి పెరిగినను భయంతో ఆకస్మికంగా నెపోలియన్ సాటినియాకు తన మద్దతును ఉపసంహరించుకుని ఆస్ట్రియాతో 1859లో విల్లా ఫ్రాంకా వద్ద ఒక రహస్య ఒప్పందం చేసుకుంది అంటే నెపోలియన్ చక్రవర్తి అంటే ఫ్రాన్స్ చక్రవర్తి మూడో నెపోలియన్ నీతొప్పడు సాటినియాకి సహాయం చేస్తారని కానీ మళ్ళీ భయపడ్డాడు ఎందుకు భయపడ్డాడు ఒకవేళ ఇటలీ జయించేస్తే మళ్ళీ తన మీదకి ఏమైనా ప్రమాదం వస్తుంది అందువల్ల మధ్యలోనే యుద్ధం నుంచి బయదొరిగాడు ఎవరు ఫ్రాన్స్ చక్రవర్తి అయినా అయినప్పటికీ కౌంట్ కబూర్ పుట్ట కౌంట్ కబూర్ కౌంట్ కబూర్ కౌంట్ కబూర్ ఒక్కడగా వార పోరాటం చేసి ఆస్ట్రియాను ఓడించి లంబార్డీని తన ఆధీనంలో తెచ్చుకుంది వెనీషియా ఆస్ట్రియా ఆధీనంలో ఉంది ఇట్లా లంబార్డియా సార్డీనియా వెళ్ళింది ఇది ఇటలీ ఏకీకరణలో తొలి ఘట్టం లంబార్డియా అనే ప్రాంతం రెండవ ఘట్టం ఫార్మా మొడేనా టస్కనీ విలీనాలు ఫార్మా మొడేనా టస్కనీ విలీనాలు ఫార్మా మొడేనా టస్కనీ విలీనాలు 1860 సార్డీనియా ఉత్సాహంతో విజయోత్సాహాలతో టస్కనీ మొడేనా ఫార్మా ప్రజలు తిరుగుబడిచేశారు చేసి తమ పాలకులు తరివేసి సార్డీనియాతో విలీనం కావాలని కోరు అంతట కవు సెవా నైస్ ప్రాంతాలని నెపోలియన్కి ఇచ్చి అంతట కవు సెవా నైస్ ప్రాంతాలు నెపోలియన్కి ఇచ్చి అతని సహకారంతో ఫార్మా మొడేనా టస్కనీ రొమగ్గడా ప్రాంతాలను సార్డీనియాలో కలిపేశారు అంటే ఫ్రాన్స్ చక్రవర్తి అయిన మూడో నెపోలియన్ మాట తప్పినప్పటికి కూడా కవూర్ మాట నిలబెట్టుకున్నాడు అది కవూర్లో ఉన్న గొప్పతనం ఓకే ఇట్లా ఇటలీ ఏకీకరణ నందు ద్వితీయ ఘట్టం పరిసమాప్తమైంది ఇట్లా ఇటలీ ఏకీకరణ నందు ద్వితీయ ఘట్టం పరిసమాప్తమైంది ఇక మూడవ ఘట్టాన్ని మనం చూసినప్పుడు గారిబాటి జోసఫ్ గారిబాటి జోసఫ్ గారి బాటి ముగ్గురు అనుకున్నాం కదా ముగ్గురు కదా జోసఫ్ మ్యాజిన్ కౌంట్ కబూర్ జోసఫ్ గారి 1861 సిసిలీ ద్వయమును జయించుట పోపు రాజ్యం ఆక్రమించుట సిసిలీ ద్వయమును జయించుట పోపు రాజ్యం సిసిలీ ద్వయమును జయించుట పోపు రాజ్యమును ఆక్రమించుట జోసఫ్ గారిబడి నైస్ అనే ప్రాంతంలో జన్మించాడు నైస్ ఇతడు గొప్ప యోధుడు ప్లస్ ఇంకోటి ఏంటంటే జోసఫ్ మ్యాజీని శిష్యుడు జోసఫ్ మ్యాజీని శిష్యుడు ప్లస్ యంగ్ ఇటలీలో యంగ్ ఇటలీ నందు సభ్యుడు యంగ్ ఇటలీ నందు సభ్యుడు కొన్నాళ్ళు సార్డీనియా నాయక నౌకాదళంలో పనిచేసి కొన్నాళ్ళు సార్డీనియా నౌకాదళంలో పనిచేసి ఇటలీ ఏకీకరణకు జరిగిన తిరుగుబాటులో పాల్గొన్నాడు ఇటలీ ఏకీకరణకు జరిగిన తిరుగుబాటులో పాల్గొన్నాడు అలాగే 1834 జెనీవా ఆయుధగారాలను పట్టుకున్నప్పుడు జెనీవా ఆయుధగారాలను పట్టుకున్నప్పుడు ఇతనికి మరణశిక్ష విధించగా అమెరికాకు పారిపోయాడు మరలా 1848లో ఇటలీకి తిరిగి వచ్చి 1848లో ఇటలీకి తిరిగి వచ్చి
రోమ్ నందు రిపబ్లిక్ స్థాపనలో మాజీని స్వాగతం. ఈ రిపబ్లిక్ నాశనమైన తర్వాత గారిబాటి ఇటలీ దేశభక్తులను ఒక చిన్న సైన్యంగా సమకూర్చి ఇతను మళ్ళీ అంటే మాజీని చేసిన ఎంగట్లే కాకుండా ఇతను సైన్యం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎర్ర దుస్తులను ధరించినట్లు చేశారు. ఎర్ర దుస్తులు కావున వీళ్ళకి రెడ్ షర్ట్స్ అనే పేరు కలిగి కావున వాళ్ళకి ఏమని పేరు వచ్చిందంటే అందువల్ల వీళ్ళకి ఏమని పేరు వచ్చిందంటే రెడ్ షర్ట్స్ అనే పేరు వచ్చింది రెడ్ షర్ట్స్. ఈ సైన్యం నందు 1000 మంది సభ్యులు కాదు ఈ సైన్యం నందు 1000 సభ్యులు మాజీని కౌంట్ కౌర్ల ప్రోత్సాహంతో సిసిలీ ద్వైవనందలి విప్లవకారుల ఆహ్వానంతో గారిబాటి రెడ్ షర్ట్స్ని ఆహ్వానంతో గారిబాటి రష్యా సైన్యంతో మారస్లా నుండి బయలుదేరి సిసిలీ ఆక్రమించి అనంతరం మెసీనా జలసన్నిధి ద్వారా నేపుల్స్లో ప్రవేశించి సిసిలీ ద్వైపాలకులైన బోర్బన్లు తమ గద్దెను వదిలిపెట్టేసి అతని సింహాసనం వదిలిపెట్టేసి వాళ్ళు పారిపోయారు. సిసిలీ ద్వయం సార్డీనియాతో కలిసి ఎప్పుడైతే సిసిలీ ద్వయం అనేది విజయం సాధించారో గారిబాటి రోమ్ అని వెళ్ళాడు. రోమ్ వైపు అతడు రిపబ్లిక్ని స్థాపిస్తాడన్న భయంతో కౌర్ ఏం చేశారంటే సార్డీనియా సైన్యాల్ని పోపు రాజ్యంపై పంపారు. సార్డీనియా సేనలో పోపు సేనల్ని కసల్ ఫిర్మిగో యుద్ధంలో ఓడించి రోమ్ సెయింట్ పీటర్స్ మినహా మిగిలిన పోపు రాజ్యాలన్నింటినీ ఆక్రమించేసి నిష్కళంక నిస్వార్థ సేవడే గారిబాటి సిసిలీ ద్వయాన్ని సార్డీనియా రాజుకు అప్పగించి రాజకీయ రంగాల నుండి విరమించి నిరాడంబరమైన జీవితాన్ని అంటే అంత దేశముఖులు అన్నమాట. గారిబాటి చేసిన కృషుల్ని కన్నులారా కాల్చకముందే ఇటలీ సమైక్య నిర్మాత అయిన కౌంట్ కవూర్ 1861లోనే కనిపిస్తుంది. కౌంట్ కవూర్ 1861లోనే కనిపిస్తుంది. 4వ ఘట్ట ఇటలీ ఏకీకరణ పరిసమాప్తం. ఇట్లా చివరికి ఆస్ట్రియా ఆధిపత్యం ఉన్న వెనీషియా ఫ్రెంచ్ సేనల సహకారంతో పోప్ ఆధిపత్యం ఉన్న రోమ్ సెయింట్ పీటర్స్ మాత్రమే ఇటలీ నందు చేరక మిగిలినవన్నీ ఉండిపోయింది. వెనీషియా విలీనీకరణ 1866లో జరిగిన ఆస్ట్రో పర్షియా యుద్ధం ముందు ఇమాన్యుయల్ బిస్మార్క్ పక్షాన్ని వహించారు. ఈ యుద్ధం ఇటలీ పరాజయాన్ని పొందినను. సడోవా యుద్ధంలో బిస్మార్క్ విజయం సాధించి ఇమానియల్ లాభం పొంది సడోవా యుద్ధానంతరం జరిగిన ఫ్రాగ్ సంధిలో ఆస్ట్రియా వెనీషియాకి అప్పగించాను. ఇక చివరగా రోమ్ విలీనీకరణ. ఇట్లా రోమ్ మాత్రమే మిగిలింది. ఫ్రాంకో ప్రష్యా యుద్ధం జరిగింది 1870లో. నెపోలియన్ రోముల నుంచి తన సైన్యాన్ని ఉపసంహరించుకున్నాడు. ఇదే అదునుగా ఇమాన్యుయల్ రోమును ఆక్రమించాడు. దీంతో ఇటలీ ఏకీకరణ సమాప్తమై సమైక్య ఇటలీకి రోమ్ రాజధాని కాగా 2వ విక్టర్ ఇమాన్యుయల్ సమైక్య ఇటలీకి ప్రథమ చక్రవర్తి అవటం జరిగింది. సో ఈ రకంగా ఇటలీ ఏకీకరణలో అనేక ఘట్టాలు మనకి చూసాం. ముఖ్యంగా ముగ్గురు ప్రముఖమైన వ్యక్తులు అంటే జోసెఫ్ మాజీని, కౌంట్ కవూర్ అండ్ జోసెఫ్ గారిబాటి.
వారి వారి యొక్క తెలివితేటలు, వారి యొక్క దేశభక్తి, వారి యొక్క పోరాట పటిమలతో చిన్నాభిన్నమైపోయిన, చిన్న చిన్న ముక్కలైపోయిన ఇటలీని ఏకీకరణ చేసి ఇటలీకి ఒక ఉన్నతమైన స్థితిని తీసుకురావడానికి ముగ్గురు కూడా ప్రయత్నాలు చేశారు. ఇవి ఇటలీ ఏకీకరణలో జరిగిన ప్రముఖమైన సంఘటనలు. సో నిన్న ఒకటి చేశాను, ఈరోజు కొంచెం కట్ అయింది అనుకుని 4 నిమిషాలతో ఒకటి చేశాను, మళ్ళీ ఇప్పుడు ఒక 23 నిమిషాలు 24 నిమిషాల్లో చేశాను. మొత్తం ఇదంతా కూడా ఒకే ప్రశ్న, ఇటలీ ఏకీకరణకు సంబంధించి మొత్తం అంతా కూడా ఇది ఒకటే ప్రశ్న. ఒకసారి మీరు ఆ డేట్ ప్రకారంగా అన్నీ చూసుకుని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు బాగుంటాం జరుగుతుంది. ఓకేనా? ఇది మనకి సెకండ్ యూనిట్లో ఒక ప్రాముఖ్యమైన లెసన్. ఓకే, రైట్, థ్యాంక్ యూ.